కోవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు అండగా ఇప్పటికే ప్రభుత్వం రెండు విడతల నిత్యావసర సరుకులను అందజేసింది. దీనిపై తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఎంత మేర రేషన్ సరఫరా అయిందనే వివరాలను జిల్లా పౌర సరఫరాల అధికారి పి ప్రసాదరావును అడిగి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో మనున్నాము. మరి కోవిడ్-19 ఈ కరోనా మహమ్మారి అన్ని విభాగాల వారికి ఎంతో తలకమించిన భారంగా ఇది ఏర్పడి ప్రజలను ఎంతో మందిని ఇబ్బంది పెట్టింది. అటువంటి తరుణంలో పౌర సరఫరాల శాఖ ఏదైతే ఉందో మన తూర్పుగోదావరి జిల్లాకి ఇక్కడ పౌర సరఫరాల శాఖ ఆ జిల్లా అధికారి అయినటువంటి ప్రసాదరావు గారు మనతో కోవిడ్-19 టైంలో రెడ్ జోన్ అటువంటి బ్యాంక్ పట్టికలో కూడా మనతో కమ్యూనికేట్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మనం ఆయన ఛాంబర్లో ఉన్నాము. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ కోవిడ్-19 టైంలో ఈ పౌర సరఫరాల సంబంధించి ఎన్ని టన్నులు బియ్యం వచ్చిందో, అసలు ఏమి అకౌంట్ ఏంటి, ఎంత కందిపప్పు వచ్చింది, ఎంత పంచదార వచ్చింది, ఎంతమందికి బెనిఫిషరీస్కి ఇది వెళ్ళింది అనే దానిపైన వారు ఒక క్లారిటీ ఉన్నారు. అదేవిధంగా ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని ఏరియాస్ కొన్ని కార్డ్స్ జంబ్లింగ్ అవడం వల్ల ప్రజలు 19 ఇయర్స్, ఎందుకంటే 19 ఇయర్స్ ముఖ్య ఉద్దేశం ప్రజల మాటమే బాటగా తీసుకున్న దానికోసం మేము ప్రజల్లోకి వెళ్ళి అడిగే విధానం చేసినప్పుడు మా రేషన్ కార్డ్స్ వేరే డిపోకి వెళ్ళిపోవడం జరిగింది, ఆ డిపో రేషన్ కార్డ్స్ మాకు వచ్చాయని జరిగింది చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. మరి దానిపై వారు ఎటువంటి స్పష్టత సమాచారం ఇస్తారని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మరి మనతో పాటు పౌర సరఫరా శాఖ అధికారి అటువంటి పి ప్రసాద్ గారు మనతో ఉన్నారు, వారంటే తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ ఇప్పుడు కోవిడ్-19 టైంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది సార్. ఆ నిర్ణయాలు ఏంటంటే ప్రజలకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలని. అసలు ఎంత ప్రొడక్ట్ మనకి ఇచ్చారు, అసలు ఏం జరిగింది, ఎన్ని టన్నులు బియ్యం వచ్చింది, ఎన్ని కేజీలు కందిపప్పు వచ్చింది, అసలు కౌంట్ ఏంటి సార్ ప్లీజ్. ఇప్పుడు కోవిడ్-19 సందర్భంగా ఈ ప్రజలు ఈ ప్రభుత్వం లాక్అవుట్ ప్రకటించడం, ప్రజలు బయటకు తిరిగే పరిస్థితి లేకుండా ఉండటం, వాళ్ళు పని పాట చేసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల మరి అందరికీ కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెగ్యులర్ పీడిఎస్తో పాటు నిత్యావసర సరుకులు ఉచితంగా కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కోవిడ్-19 సందర్భంగా ఇప్పటి వరకు ఇప్పుడు మనకు ఏప్రిల్ మాసంలో 2 సార్లు, ఈ నెలలో మే నెలలో కూడా 3వ సారి ఈ ఉచిత నిత్యావసర సరుకులు పంపిణీ మరి ఎఫ్పి షాపుల ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది. ఫస్ట్ దఫా సరుకులు ఏవైతే మనకు కార్డు పొజిషన్ ఉంటుందో ఆన్లైన్లో ఇప్పుడు ఇక్కడ జిల్లా స్థాయిలో షాప్ వైజ్ కానీ మండల వైజ్ కానీ అలాట్మెంట్ ఇచ్చేది ఏమీ లేదు. ఏదైతే కార్డు పొజిషన్ ఉందో మన జిల్లాలో 16 లక్షల 50 వేలు బీపీఎల్ కార్డ్స్ ఉన్నాయి. అంత్యోదయ కానివ్వండి, వైట్ కార్డ్స్ కానివ్వండి, అన్నపూర్ణ కానివ్వండి, ఈ కార్డులు అన్నిటికి కూడా ఆ కార్డులున్న మనిషికి ప్రతి మనిషికి 5 కిలోలు చొప్పున కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉంటే అన్ని 5 కిలోలు బియ్యము. తర్వాత ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన సరుకుల్లో బియ్యంతో పాటు కిలో కందిపప్పు 10 ప్రతి కార్డుకి ఇవ్వటం జరిగింది ఉచితంగాను. అట్లాగే సెకండ్ ఫేజ్లో బియ్యము మనం ఏదైతే ఎంటైటిల్మెంట్ చెప్పుకున్నామో మరి కార్డులు ఉన్న ప్రతి మనిషికి 5 కిలోలు చొప్పున ఎంతమంది మెంబర్స్ ఉంటే ఆ కార్డులు అన్ని 5 కిలోలు, ఒకవేళ 5గురు ఉంటే 5 5లు 25 కిలోలు, అట్లాగా 6గురు ఉంటే 6 5లు 30, ఈ విధంగా బియ్యము. అట్లాగే ప్రతి కార్డుకి కూడా ఒక కార్డుకి కిలో చొప్పున శనగలు ఇవ్వటం జరిగింది 2వ దఫాలో. 3వ దఫాలో ఇదే స్కేల్లో శనగలకు బదులు కందిపప్పు కిలో మళ్ళీ 3వ సారి కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుంది. 3 దఫాలుగా ఇప్పటికీ ఈ కోవిడ్-19 సందర్భంగా ఈ ఉచిత నిత్యావసర సరుకులు ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేయటం జరుగుతుంది. ఇది 3వ దఫా జరుగుతుంది. ఇది కూడా 2-3 రోజుల్లో అంతమవుతుంది. ఇంకో 4వ దఫాకి 16వ తారీఖుకి సిద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది బెనిఫిషరీస్కి ఇచ్చారు సార్? అసలు ఎన్ని టన్నులు రైస్ మనకి వచ్చింది మన జిల్లాకి తగ్గించి? ఆన్లైన్ అలాట్మెంట్ ఏనండి. ఎస్సీఎంలో మన ఏదైతే ఎన్ఐసి ద్వారా ఎస్సీఎం ద్వారా మన సప్లై చైన్ మేనేజ్మెంట్ ద్వారా
ఈ ప్రతి షాప్కి కూడా ఆ కార్డ్ పొజిషన్ బట్టి అలాట్మెంట్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన స్కేల్లో కాబట్టి అది దాదాపు మనకి ప్రతి నెల కూడా ప్రతి దఫా కూడా 22000 టన్నుల బియ్యం అలాట్మెంట్ జరుగుతుంది అట్లాగే మనం కిలో చొప్పున కందిపప్పు శనగలు ఇస్తున్నాం కాబట్టి అది కూడా 16 టన్నులు 165 టన్నుల వరకు మనకి ఏవైతే కందిపప్పు శనగలు ఉందో అవి కూడా మనకి అలాట్మెంట్ జరుగుతుంది వాటిల్లో మనకి దాదాపుగా 91% కార్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఆ విధంగా కొంచెం 1% అటు ఇటుగా ప్రతిసారి కూడా 90% వరకు మనకి కార్డుదారులకు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్ ప్రజల్లో 19 న్యూస్ వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ రేషన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ తీసుకున్నట్లయితే ఇప్పుడు పట్టిలర్ గుడారగుంట ఏరియా తీసుకున్నట్లయితే గుడారగుంటలో ఉన్న రేషన్ కార్డులు వచ్చి బ్యాంక్పేటలోకి బ్యాంక్పేటలో ఉన్న రేషన్ కార్డులకు వచ్చి అశోక్ నగర్లోకి అలాగా మారినాయని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దానిపైన మీకు సమాచారం ఉందా ఏం చర్య తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ పోర్టబిలిటీ అమల్లో ఉందండి పోర్టబిలిటీ అమల్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కార్డు అక్కడ ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్న ఇప్పుడు ఒక కార్డుదారుడు ఒక ఏరియాలో నివసిస్తున్నప్పుడు ఆ ఏరియాలో అతను నివసించే నివాస స్థానానికి దగ్గరలో ఉన్న షాప్ నుంచి తీసుకోవచ్చు అతనికి కేటాయించిన కార్డు ఎక్కడో ఉంది అక్కడికి వెళ్ళి తీసుకోవాలి 4 కిలోమీటర్లు దాటి అనేది ఏమి దానికి పట్టింపు లేదు పోర్టబిలిటీ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కడున్న ఏ కార్డుదారుడైనా ఏ ఊరైనా ఏ విలేజ్ వెళ్ళినా రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ తీసుకోవచ్చు లేదంటే ఆ కార్డ్స్ అలాట్మెంట్ ఇదంతా కూడా ఆర్టీజీఎస్ అలాట్మెంట్ కాబట్టి కొంచెం ఆ రెసిడెంట్స్ వాళ్ళు సరిగ్గా ఇవ్వటం ఇవ్వకపోవటం వల్ల మన షాప్ అలాట్మెంట్ అనేది కొంచెం దూరంలో పడి ఉండొచ్చు అదైనా దాని కూడా ఇబ్బంది లేదు పోర్టబిలిటీ అమల్లో ఉంది కాబట్టి ఏ కార్డుదారుడైనా ఏ షాపులైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కాదు సార్ మాకు ప్రశ్న ఏంటంటే COVID-19 ముందు సమస్య లేదు COVID-19 వచ్చిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న రేషన్ కార్డ్స్ ఇక్కడ ఇటు వచ్చేసినాయని కొంతమంది చెప్తున్నారు సార్ అంటే అక్కడ లిస్ట్ ఉంటుంది మీకు లిస్ట్ ప్రకారం చూసుకుని నెంబర్ కొట్టాలి రేషన్ డీలర్ నెంబర్ కొట్టే చేస్తారు ఇక్కడ లిస్ట్ ఏమవుతుందంటే బర్మా కాలనీ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్పేట్ డిపో ఉంది సార్ బ్యాంక్పేట్ డిపోకి వచ్చిన బర్మా కాలనీ నెక్స్ట్ అశోక్ నగర్ కాలనీ ఇవన్నీ ఆ కాలనీని మనం స్పష్టంగా 19 న్యూస్ చూసింది సార్ దానికి మేము ఎంత క్లియర్గా క్వశ్చన్ వేయగలుగుతున్నాం దాని మీద మీరు ఏమైనా చర్య తీసుకుంటున్నారా దానికి నేను చెప్తున్నా కదా పోర్టబిలిటీలో అమల్లో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అంటున్నాం కదా ఎక్కడున్న ఎక్కడ కార్డు ఉన్న రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ రేషన్ తీసుకోవచ్చు ఆ సదుపాయం ఉంది అసలు ఈ కార్డు అలాట్మెంట్ గురించి ఇబ్బంది లేదు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ 20 టన్నుల పైన రైసు కూడా వచ్చడం జరిగింది అదేవిధంగా 2 దఫాల్లో 1 దఫాలో ఏమో శనగలు ఇచ్చాము ఇంకో దఫాలో ఏమో కందిపప్పుకి ఎక్స్ట్రా ఇచ్చాము మరి ఇప్పుడు ఈ మే 16 తారీఖున కూడా మళ్ళీ మనము ఎస్ఎస్ఎల్ కమ్యూనిటీస్ ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు మళ్ళీ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పారు అదేవిధంగా 19 న్యూస్ చేసే ప్రయత్నంలో ప్రజలతో ఏదైతే తీసుకుందో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రేషన్ కార్డులు మా రేషన్ కార్డులు మారినవి వేరే మా ఏరియాకి వచ్చిందని మీరు చాలా స్పష్టత ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మీరు ఎక్కడ తీసుకోవచ్చు ప్రజలు ఏమి ఇబ్బంది చెందవసరం లేదు ఏ రేషన్ డిపోకి వెళ్ళినా సరే మీ రేషన్ కార్డు నెంబర్ ఉంటే చాలు అది ఆర్ఏపీ జేఏపీ కొన్ని నెంబర్స్ ఉంటే ఆర్ఏపీ నెంబర్స్ చూసుకుంటే మీకు రేషన్ తీసుకుని చెప్పారు ప్రజలు ఇబ్బంది పడుతుందని చెప్పి మరి ఎందుకంటే జిల్లా అధికారి ఆయనే కాబట్టి ఆయన జరిగి చెప్పడం వల్ల ప్రజలు చాలా ధైర్యంగా ఉండాలని చెప్పి 19 న్యూస్ కోరుకుంటుంది కెమెరామెన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ కలెక్టరేట్ పౌర సరఫరాల శాఖ